వరకు మీరు తెలంగాణ గడ్డ మీద ఉన్నారు మరి ఆ తెలంగాణ గడ్డ మీద పదిహేడు మంది విద్యార్థులు అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తన వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనం వలన ఇంటర్ బోర్డు నిర్లక్ష్య వైఖరి వలన పదిహేడు మంది పిల్లలు చనిపోతే మీకు కనబడడం లేదా మీకు వినపడ్డం లేదా మంచు మోహన్ బాబు గారు ఇక్కడ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేట్ అయిందనే నువ్వు ధర్నాలు చేసి పుర్లికెంతలు పెట్టావే తిరుపతిలో మరి నీవు నివసిస్తున్నా నువ్వు ట్యాక్స్ కడుతున్నా నువ్వు నీళ్లు తాగుతున్నావు నువ్వు గాలి పీల్చుతున్నా నీ ఇల్లున్నటువంటి నీ తెలంగాణ గట పైన పదిహేడు మంది పిల్లలు పరీక్షా ఫలితాల్లో తేడాలు వచ్చినాయని చనిపోతే ఎందుకు మాట్లాడడంలా నీ ముంచు గంటవా ఎందుకు మోగ పోయింది ఐవర్ ఎందుకు మాట్లాడట్ల రిటైర్డ్ అజయ్ గారు ఎందుకు మాట్లాడట్లా ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు వాహిని వారి పెద్ద మనుషులు సినిమా ఇండస్ట్రీ పెద్ద మనుషులు అనేక మంది అనేక మంది మేధావులు ఏం ఎందుకు మాట్లాడరు అయితే ఇక్కడ ఏమన్నా చీమ చెట్టుకు మనంగానే మార్నింగ్ ఫ్లైట్కి వస్తారు ఇక్కడ ధర్నానో ప్రెస్ మీటో పెడతారు మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతారు మళ్ళీ రాత్రికి హైదరాబాద్లోనే స్నానం చేయాలి భోజనం చేయాలి ఇక్కడ ఆంధ్రాలో కనీసం నిద్ర కూడా చేయరు ఒక్క రాత్రి కూడా అంత గెట్టదు మనమన్నా మన మట్టి అన్నా మన నీళ్ళన్నా మన గాలి అన్నా చిట్ట చివరికి తెలంగాణలో కూడా మా పార్టీ ఉందని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఏంటి పిల్లల మరణాలపైన మీ స్పందన ఏంటంటే వాళ్ళ పైన విజయసాయి రెడ్డి గారు అంటారు మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు దానిపైన ఇంకా ఆలోచించాలి ఎప్పుడు ఆలోచిస్తాం కేసీఆర్ అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం అంటే మీరు ఎందుకు అంత గడగడలాడుతున్నారు దీని జవాబు చెప్పాలి ఆంధ్ర అంటే ఎందుకు ఉరుకులు పరుకుల మీద వచ్చేస్తున్నారు మేము తేలిగ్గా కనబడుతున్నావా మేము మెత్తగా ఉన్నామన్నా మా చంద్రబాబు నాయుడు గారు మంచోడైనా ఆయన ఏమో అండైనా కక్ష సాధింపు చేయడైనా చంద్రబాబు నాయుడు గారు మంచితనాన్ని మీరు అనసత్వంగా తీసుకుంటున్నారు కేసీఆర్కి భయపడి ఆయనకు తొత్తులుగా కేసీఆర్కి బానిసలుగా కేసీఆర్కి ఏజెంట్లుగా మీరు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మోడీ కలిపి నడుతున్నటువంటి డ్రామాకి మీరు పాత్రధారుల కింద మాట్లాడుతున్నారు లేకపోతే హైదరాబాద్లో ఉండి మీరు ఆంధ్రా వచ్చి ఇక్కడ డ్రామాలు ఆడితే పేమెంట్లు వస్తాయి మీకు అంతేగా అదే తెలంగాణలో మీరు అక్కడేం మాట్లాడినా పేమెంటులు రావా మీకు అంతేగా ఆంధ్రాకి వచ్చి మాట్లాడితే మీ పేమెంట్లు మీకు ఎవరికి వచ్చాయి వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి కేసీఆర్ ఇస్తాడు జగన్ ఇస్తాడు మోడీ ఇస్తాడు తెలంగాణలో మాట్లాడితే మీకు ఎవడు డబ్బులు ఇచ్చేవాడు ఉండడం పైగా మీ తోకలు కత్తిరిస్తారని భయం కనుక ఈ మైకులు అద్దె కోసం అప్పుడప్పుడు ఆంధ్రాకి వచ్చి మాట్లాడడం మానుకోవాలి మీ మైకులకి తెలంగాణలో అద్దె రావడం లేదని మాట్లాడకపోవటం అనేది సభ్య సమాజం తెలుగు జాతి మొత్తం కూడా గమనిస్తోంది చూస్తోంది తగిన విధంగా మీ వైఖరి పట్ల వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తారు మీరు నిజమైన మేధావులైతే నిజమైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులైతే మీరు నిజమైన విద్యావేత్తలైతే మీరు నిజమైన పెద్ద మనుషులైతే ఆంధ్రాలో ఎలా మాట్లాడుతున్నారో ఆంధ్రాలో ఎలా స్పందిస్తున్నారో తెలంగాణలో కూడా అలాగే మాట్లాడాలి అలాగే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ